कार्यक्रम भागंगा मंगलवारं उदयं कलेक्टरेट आवरणलो पच्चदनं परिशुभ्रता कार्यक्रमान्नि निर्वहिंचारु। जिल्ला कलेक्टर डाक्टर एम हरिजवहर्लाल आध्वर्यंलो आसरा संक्षेमं जॉइंट कलेक्टर जे वेंकटराव, डीआरवो एम गणपतिराव, विविध शाखल सिब्बंदि ई कार्यक्रमंलो पाल्गोनि पिच्चि मोक्कलनु, चेत्तनु, प्लास्टिक व्यर्थालनु तोलगिंचारु। आवरणनु शुभ्रपरिचि मोक्कलनु नाटेंदुकु सिद्धं चेशारु। अनंतरं पलु कार्यक्रमालनु कलेक्टर संदर्शिंचारु। దీనిలో భాగంగా వివిధ శాఖల కార్యాలయాలలో కూడా సిబ్బంది పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి పేరుకుపోయిన చెత్తను తొలగించారు। ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బిహెచ్ భవని శంకర్, డిఈఓ జి నాగమణి, ఉద్యాన శాఖ డిడి శ్రీనివాసరావు, డిఎస్ఓ పాపారావు, కలెక్టర్ ఏఓ దేవప్రసాద్, పలువురు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। పట్టణంలోని ముడిదాం వద్ద ఉన్న లార్వెన్స్ స్కూలులో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఆ పాఠశాల డైరెక్టర్ మండారవి గణిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు। గణిత శాస్త్రం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, నిజ జీవితంలో గణిత శాస్త్రం ఎలా అనుసంధానమైందో విద్యార్థులకు వివరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 10వ తేదీన ఫ్యాన్సీ డ్రెస్, మ్యాథ్స్ మేకింగ్, సింగింగ్, క్విజ్ పోటీలను విద్యార్థులకు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు। జనవరి 11వ తేదీన డాన్సింగ్, వక్రత్వ పోటీలు నిర్వహిస్తామని అన్నారు। ఆసక్తి గల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవలసిందిగా కోరారు। గణిత శాస్త్రంలోని మెలకువలు తెలుసుకోవాలని తెలియజేశారు। ఇన్స్పెరో గణితోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎస్ రాఘసుధ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। శ్రీనివాస్ రామానుజం అయ్యంగర్ గారి బర్త్డేని నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము। ఇన్స్పైరో లార్వెన్ స్కూల్ క్యాంపస్లో ఇవాళ పిల్లలతోని కొంతమంది పెద్దవాళ్ళతో కలిసి ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంది। ఎప్పుడైనా ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవడం కారణం ఏంటంటే శ్రీనివాస్ రామానుజం లాంటి గ్రేట్ పీపుల్ వాళ్ళ లైఫ్లో ఎలాగ ఏదైనా గోల్ సాధించారో అది తెలుసుకోవడం, వాళ్ళు ఎలాగ గోల్ సాధించారో అది తెలుసుకున్న తర్వాత వాళ్ళకున్న క్వాలిటీస్ని నేర్చుకొని మనం కూడా ఆ క్వాలిటీస్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం కూడా చాలా గోల్స్ సాధించగలం అని ఈ విషయం పిల్లలకు చెప్పడానికి ఈ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్ చేయడానికి మరొక పెద్ద రీజన్ అండి। ఈ మ్యాథమెటిక్స్ డే అని ఒక డేలతో ఒకటే దాన్ని కాకుండా ఒక 12 డేస్ 2 వీక్స్ గణితోత్సవం అనే మనం ఇన్స్పైర్ లార్వెన్ స్కూల్ నుంచి అది సెలబ్రేట్ చేయబోతున్నాము। కోచ్చు మ్యాథమెటిక్స్ డేకి సింగింగ్కి, మ్యాథమెటిక్స్ డేకి డాన్స్కి సంబంధం ఏంటుందని చాలా సంబంధం ఉందండి। పిల్లలకి ఆట ఫారంలో కానీ పాటల ఫామ్లో కానీ ఏ సబ్జెక్ట్ అయినా వాళ్ళు నేర్చుకోవచ్చు। సో ఈ డాన్స్ కాంపిటీషను, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను, సింగింగ్ కాంపిటీషను ఇవన్నిటి కూడా మ్యాథమెటిక్స్ అనే థీమ్ ఎందుకు తీసుకున్నామంటే మీరు కానీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వెళ్తే మీకు మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మీద చాలా సాంగ్స్ ఉన్నాయి, మ్యాథ్స్ థియరీస్ మీద చాలా సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్నే మనం కొరియోగ్రాఫ్ చేసి డాన్స్ ఫామ్లో మనం తెచ్చుకోవచ్చు। సో గణితోత్సవం అంటే మ్యాథ్స్ని కూడా మనం విత్ డాన్సు, విత్ ఫ్యాన్సీ డ్రెస్ అండ్ విత్ సింగింగ్ సెలబ్రేట్ చేసుకోవచ్చని ఈ గణితోత్సవాన్ని మనం చేయబోతున్నాము। విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ 35 సంవత్సరాల రేవల సింహాచలం ప్రమాదవశాత్తు తోటపల్లి కాలువలో జారిపడి మృతి చెందాడు। మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు। సోమవారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు। అయితే మంగళవారం తెల్లవారుజామున తోటపల్లి కాలువలో వాలంటీర్ సింహాచలం విగతజీవిగా కనిపించడంతో ఆ కుటుంబంతో సహా వాలంటీర్లలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి। అయితే ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి వాలంటీర్ మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు చెబుతున్నారు। ధాన్యం కొనుగోలు రైతులు పడుతున్న ఇబ్బందులపై బొబ్బిలి మాజీ మున్సిపల్ చైర్మన్ బేబీ నాయన స్పందించారు। ప్రభుత్వం రైతు కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు కార్యక్రమం చేపట్టినా నేటికి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవని అన్నారు।
ప్రభుత్వం వచ్చి 18 నెలలు కావస్తున్నా ఇంతవరకు రైతులకు అందవలసిన పాత బకాయిలు చెల్లించకపోవడం వలన రైతులందరూ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గత ప్రభుత్వంలో కేవలం ఒక 3 నెలల సాంకేతిక లోపం వలన బకాయిలు ఆలస్యం అయితే రైతు బిడ్డగా చెప్పుకుంటున్నటువంటి ఇప్పటి మన నియోజకవర్గ శాసనసభ్యులు సంబంగి చినాపరనాయుడు అప్పటి ఎమ్మెల్యేకు రైతుల యొక్క బాధలు గాని ఆవేదనలు గాని ఏవి పట్టవని గ్రామ గ్రామాలలో దుష్ప్రచారం చేసుకొని తిరిగారు. మరి ఎమ్మెల్యేకు ఇప్పుడు రైతుల ఇబ్బందులు కంటికి కనిపించలేదని బేబీ నాయన ప్రశ్నించారు. ఈ పాస్ జనరేషన్ కి పండించిన పంటకి వ్యత్యాసం ఉంటే ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సిన డబ్బులు ఒక రూపాయి కూడా అందే పరిస్థితి ఉండదని, అటువంటి వ్యత్యాసాలు ఏవైనా ఉంటే తక్షణమే దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే బొబ్బిలి మండలంలో గల కొన్ని గ్రామాలలో ఇటువంటి సమస్య ఉందని తెలియపరిచారు. రైతులకు క్రిందటి సంవత్సరం నుంచి రావాల్సిన పాత బకాయిలు తక్షణమే చెల్లించే ఏర్పాటు చేయకపోతే రైతులందరినీ జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకుని సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. చివరగా దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకొని వారికి న్యాయం జరిగేలా రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఇవాళ ఈ పాత బకాయిలు చెల్లించకపోవడం వల్ల రైతుకి ఈసారి ధాన్యం తోలిన ఈ ధాన్యం కొనుగోలు సెంటర్స్కి నమ్మకం లేక చాలా నష్టపోయి రైతు ధాన్యం అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. చాలా తేడాతో చాలా తక్కువ ధరకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి ఎంఎస్పి కన్నా చాలా తక్కువ ధరకి ఇవాళ ధాన్యం అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ రైతుకి ఏర్పడింది. తక్షణమే మరి ఏ చర్యలు చేపడతారో నాకు తెలియదు, కానీ రైతుల తాలూకు నమ్మకాన్ని గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు నష్టపోకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈ ధాన్యం కొనుగోలు సెంటర్స్ కేవలం ప్రచారం కోసమే కాకుండా కార్యాచరణను దాల్చి రైతులకు ఉపయోగపడే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని నేను ఈ పత్రికా సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాను. గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ సమాజానికి ఆదర్శప్రాయుడని సత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ శశిభూషణరావు కొనియాడారు. పట్టణంలోని సత్య డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్ర ప్రాముఖ్యతను పలువురు వక్తలు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా శశిభూషణరావు మాట్లాడుతూ రామానుజన్ గణిత శాస్త్ర మేధావి అని, ఆయన కనుగొన్న గణిత శాస్త్రం విదేశాలలో కూడా మంచి ప్రాచుర్యం సంపాదించిందని అన్నారు. నిజ జీవితంలో ప్రతి అంశం గణిత శాస్త్రంతో ముడిపడి ఉంటుందని విద్యార్థులు ఆ విషయాన్ని గ్రహించాలని కోరారు. విద్యార్థులు గణిత శాస్త్రాన్ని బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. గణిత శాస్త్రం మిగతా అన్ని శాస్త్రాలతో ముడిపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దేవమణి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే, గ్రేట్ మ్యాథమెటిషియన్, మన ఇండియాకి మంచి రికగ్నైజేషన్ వ్యక్తి. కాంప్లికేటెడ్ థింగ్స్ ఎవరూ సాల్వ్ చేయలేని ఆయన సాల్వ్ చేసి చాలా యునిక్గా మన ఇండియాకి ఒక రికగ్నిషన్ తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి మ్యాథమెటిషియన్ మనకి లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ చేశారు. నెంబర్ థియరీ అనుకోండి, డిఫరెంట్ థియరీస్ ఇన్ మ్యాథమెటిక్స్, ఇవన్నీ కూడాను చాలా సింపుల్గా చేస్తూ అన్సాల్వబుల్ అనుకున్నవన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఇవన్నీ కూడాను విదేశాలకు పంపిస్తూ, ఓకే, ఇంగ్లాండ్ వాళ్ళకి పంపిస్తూ వాళ్ళంతా దీన్ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళు మన మ్యాథమెటిషియన్ని రికగ్నైజ్ చేశారు. ఆయన ఈరోజు ఇంత ప్రౌడ్గా మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆఫ్టర్ ఈవెన్ అవర్ 120 ఇయర్స్ ఆల్సో, అంటే దట్స్ వాట్ అవర్ యునిక్ కంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్. మేమందరూ కూడాను మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ మ్యాథ్స్ ఉంటే లైఫ్ ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి వ్యాపారం కూడా బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు మోర్ ఇంట్రెస్ట్ మీరు మ్యాథ్స్ మీద చూపిస్తే దట్ ఈజ్ వాట్ ది రియల్ మనం శ్రీనివాస రామానుజన్ గారికి మనం ఇచ్చే ట్రిబ్యూట్, అది నిజమైన ట్రిబ్యూట్ ఉంటుంది. మాదక ద్రవ్యాలు వాడటం వలన జీవితాలు నాశనం అయ్యే ప్రమాదం ఉందని పార్వతీపురం డీఎస్పీ ఏ సుభాష్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో మాదక ద్రవ్యాలు వాడకం నిషేధంపై పోలీసు శాఖ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మలక్ష్మీపురంలో 4K రన్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఎల్విన్పేట పోలీసు ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చెడు వ్యసనాలకు గురి కాకుండా యువతను సన్మార్గంలో నడిపే విధంగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని కోరారు. మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా జీవితాన్ని మంచిగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, పోలీసు సిబ్బంది, పీజీటీ గర్ల్స్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాల సందర్భంగా మన పార్వతీపురం సబ్ డివిజన్లో ఎల్విన్పేటలో ఈరోజు ఈ మాదక ద్రవ్యాల్ని వాడద్దు, ఆరోగ్యం కాపాడుకోండి అనే ఉద్దేశంతో ఒక చిన్న ర్యాలీ చేయడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. మన ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా ఈ నాటుసారా, గాంజాయి, కైని గుట్కా ఇలాంటివి వాడి యువత వాళ్ళ ప్రాణాలను, వారి జీవితాలు నాశనం చేసుకుంటుంది. ఇలాంటి వాటిని బారిన పడకుండా వారి జీవితాల మీద ఫోకస్ పెట్టి వారి జీవితాలను పైకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వాళ్ళతో కుటుంబం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నట్లయితే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా చాలా ఆరోగ్యవంతంగా సుఖంగా ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన చూసి తెలుగుదేశం పార్టీ నుంచి మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అభినందనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలగట్ల శ్రావణి అన్నారు. మంగళవారం నాడు పట్టణంలో 28వ డివిజన్ రాజీవ్ నగర్ కాలనీలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరియు పోటీ అభ్యర్థి జకీర్ హుషేన్ అధ్యక్షతన జరిగిన పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందుగా డివిజన్లోని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కోలగట్ట శ్రావణి, జాయింట్ ఇన్ఛార్జీలు సంగారెడ్డి బంగారనాయుడు, బోధన అప్పారావు, జకీర్ హుస్సేన్లు కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేకును కట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పార్టీ నాయకులు, డ్వాక్రా మహిళలు, కార్యకర్తలు జై జగన్, జై కోలగట్ల అనే నినాదాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ప్రజాకర్షక పథకాలు చూసి స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వాన్ని నమ్మి మహిళలంతా టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం శుభ పరిణామమని అన్నారు. నేటి నుంచి వీరంతా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా భావిస్తూ అందరినీ కలుపుకొని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజల ఓట్ల ద్వారా గద్దెనెక్కి ఆ తర్వాత ప్రజలను నయవంచనకు గురిచేసిందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గత 38 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటున్నారని, తమ కుటుంబం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని అన్నారు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కోలగట్ల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నాయకులు వివి చలం, తాతారావు, పెనుమర్స కరుణాకర్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రాకముందు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఖచ్చితంగా నాన్నగారు ఏ విధంగా కష్టపడ్డారు, ప్రజల పక్షాన నాన్నగారు ఏ విధంగా నించున్నారో, నేను కూడా అదే విధంగా అదే బాటలో నడుస్తానని ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క తండ్రికి, ప్రతి ఒక్క అన్నకు గుండెల్లో ఒక భరోసా ఇచ్చేందుకు ఆనాడు ఆయన ప్రజా సంకల్ప యాత్ర పేరిట మరి సుమారు ఎంతో మందిని కలుసుకొని ఎంతో మంది బాధలు కష్టాలు విని వాళ్ళందరినీ అర్థం చేసుకుని వాటి నుంచి పుట్టుకు వచ్చింది నవరత్న పథకాలు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది కుర్చి ఎక్కిన తర్వాత ప్రజల్ని మర్చిపోయిన నాయకుల నుంచి ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం, మరి నన్ను నమ్ముకున్న నా రాష్ట్ర ప్రజల కోసం నేను నించోవాలని ఆయన ఆలోచన చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 7 కాలంలోనే 90% ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ కష్టాన్ని కూడా తెలుసుకొని మరి వాళ్ళందరి కోసం మరెన్నో పథకాలు ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రి గారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడంలో సమర్థుడు, అందివచ్చిన అవకాశాన్ని ఆయుధంగా వాడుకునే అపర చాణక్యుడు, చిరకాల ప్రత్యర్థిని అంతర్గత శత్రువుకు చెక్ పెట్టేందుకు వ్యూహం పన్నిన వ్యూహకర్త, ఇంతకు ఎవరని కుతూహలంగా ఉంది కదా. అయితే వాజీ న్యూస్ ప్రత్యేక కథనం చూడండి.
రాజకీయాలలో అపర చాణక్యుడు. అందివచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజకీయాలు చేయడంలో అత్యంత నేర్పరి. ఆయనే మంత్రి బొత్స సత్యనారాయణ. గల్లీలో రాజకీయ అరంగేట్రం చేసి ఢిల్లీ రాజకీయాలలో కీలక వ్యక్తిగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు విజయనగరం రాజకీయాలలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనేది, ఒకే దెబ్బకు ఇద్దరు రాజకీయ ఉద్దండులను మూలకు చేర్చే ప్రయత్నంలో ఉన్నారనేది ఆయన అనుచరులలో వినికిడి. చారిత్రక నేపథ్యం ఉన్న విజయనగరంలో పూసపాటి వంశీయులకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందనేది జగమెరిగిన సత్యం. ఆ ఓటు బ్యాంకుతోనే పూసపాటి అశోక గజపతిరాజు 4 దశాబ్దాలుగా రాజకీయాలలో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థాయికి ఎదిగారనేది నిస్సందేహం. ఆయన వయసు పైబడడం, అనారోగ్యం తదితర కారణాల వల్ల తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని తమ కుమార్తె అదితి గజపతిరాజును రాజకీయ వారసత్వం అందించే దిశగా ఆలోచన చేసి 2019 సాధారణ ఎన్నికలలో రంగంలోనికి దించారు. మరో ప్రక్క అశోక్ గజపతిరాజును రాజకీయంగా ధీటుగా ఎదుర్కొనగలిగిన శక్తివంతుడు, విజయనగరంలో అందరి చేత అన్నా అనిపించుకునే రాజకీయ లౌక్యం తెలిసిన వ్యక్తి ప్రస్తుత విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కూడా శారీరక సమస్యల నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి తన రాజకీయ వారసురాలుగా ఆయన కుమార్తె శ్రావణిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఆమె విజయనగరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసి అటు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమైకమవుతున్నారు. దీంతో ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను పరిగణలోనికి తీసుకున్న బొత్స జిల్లా కేంద్రమైన విజయనగరంలో పట్టు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సాధ్యం కాకపోవడంతో అదును చూసి రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో చిరకాల రాజకీయ ప్రత్యర్థి పూసపాటి అశోక్ గజపతిరాజును, అత్యంత సన్నిహితుడు అంతర్గత రాజకీయ ప్రత్యర్థి కోలగట్లకు చెక్ పెట్టేందుకు పూసపాటి వంశీయుల సంస్థానాధీశురాలుగా సంచయిత గజపతిరాజును తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇతర రాజకీయానికి ఆమెను ఆయుధంగా చేసుకోవాలని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా విజయనగరం రాజకీయాలను టీడీపీ ప్రభావితం చేయడానికి కారణమైన అశోక్ చంద్రబాబుకు కుడిభుజంగా ఉంటూ విజయనగరం జిల్లా రాజకీయాలను తన వైపు తిప్పుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారనేది ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో జరిగిన రాజకీయ పరిణామాలు స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత దృష్టికి తీసుకుని వెళ్ళి స్థానికంగా అశోక్ గజపతిరాజును, తద్వారా తెలుగుదేశం పార్టీని జిల్లాలో అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సాక్షాత్తు అశోక్ గజపతిరాజే ప్రకటించారు. రానున్న రోజులలో విజయనగరం నుంచి సంచయితను ఎమ్మెల్యే అభ్యర్థిగా రేసులో పెట్టి ఆయన వారసునికి టికెట్ దక్కించుకోవాలని రాజకీయ ఎత్తుగడతో ముందస్తు ప్రణాళికలలో భాగంగా మాన్సా ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయితను నియమించినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే నిజమైతే బొత్స రాజకీయ వ్యూహం మరోమారు సక్సెస్ అవుతుందనే చర్చ జిల్లా వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. రానున్న కాలంలో భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో, ఏ మేరకు బొత్స వ్యూహం పనిచేస్తుందో వేచి చూడాలి. మరి ఎస్సీల సంక్షేమాన్ని ప్రక్కన పెట్టి విద్యార్థులను రోడ్డున పడేశారని దళిత హక్కుల ఐక్యవేదిక అధ్యక్షులు గండ్రేటి సూర్యనారాయణ ఆరోపించారు. బెస్ట్ అవైల్మెంట్ స్కీమ్ను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ స్కీమ్ వల్ల ఎంతోమంది దళిత విద్యార్థులు ఫీజులు కట్టకుండా గతంలో చదువుకునేవారని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను రద్దు చేసిందని అన్నారు. అమ్మఒడి డబ్బులు ఎస్సీలకు రాకపోయినా పర్వాలేదు కానీ ఈ స్కీమును మాత్రం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామని చెబుతున్న మాటలలో వాస్తవం లేదని అన్నారు. ఫీజులు చెల్లించలేక ఎన్నో అవస్థలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే బెస్ట్ అవైలబుల్ స్కీమును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అండి,
అమ్మ ఒడి వద్దు నాన్న ఒడి వద్దు ఇప్పుడు చదువుకొని సగం సగంలో ఆగిపోయారు పిల్లలు మా చదువులు మాత్రం మా పిల్లలకి ఇచ్చేయండి గత ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ పిల్లలకు కార్పొరేట్ విద్య అందించాలని విదేశీ విద్యను కూడా అందించాలని గత ప్రభుత్వాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరు పెట్టి ఈ రోజు వరకు ఆ స్కూల్ కొనసాగుతుంది మరి వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి యొక్క ఉన్న స్కూళ్ళనేమో స్కూల్ సీట్లనేమో రద్దుపరచడం మరి అదే విధంగా పిల్లల జీవితాలతో ఆడుకొని పిల్లల పేరెంట్స్ దగ్గర వేలాది రూపాయలు కట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రైవేటు సంస్థ వారు మరి అటువంటి పరిస్థితుల్లో మా యొక్క హక్కుల్ని మాకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఇలా అమ్మఒడని తల్లిఒడని నీడని తోడని అంటున్నారు మాకేం అక్కర్లేదు మా ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉచితమైన విద్య కార్పొరేషన్ విద్యని ఇస్తే చాలు మా పిల్లలు జీవితాలు బాగుంటాయని మేము మీడియా ద్వారా మనం చేస్తున్నాం ఒకవేళ ఈ ప్రభుత్వం కానీ ఇది చేయకపోతే ప్రభుత్వాలను కూడా కూల్దేసే ఉద్యమాలు కూడా చేపడతామని తెలియజేస్తాం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోష పెద్ద ఆసుపత్రిలో జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆసుపత్రులలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు డిమాండ్ చేశారు పెండింగ్ జీతాలు చెల్లించాలని శానిటేషన్ వర్కర్లందరూ పనులు ఆపి ఘోష ఆసుపత్రి వద్ద నిరసన తెలియజేయడమైంది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్నప్పటికీ కనీస వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా నిరసన తెలియజేయడమైందని అన్నారు గత 20 సంవత్సరాలుగా శానిటేషన్ వర్కర్లుగా చాలీ చాలని జీతాలతో ప్రభుత్వ ఆసుపత్రులలో పరిశుభ్రత చేస్తూ చూస్తున్న తరుణంలో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ అప్పటికీ కనీస వేతనం అమలు చేయకుండా సక్రమంగా ప్రతి నెల జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించిన సందర్భంలో పనులాపి నిరసన తెలియజేయడం జరిగిందని అన్నారు అధికారులను జీతాల గురించి అడిగితే కాంట్రాక్టర్లను అడగాలని కాంట్రాక్టర్ను అడిగితే ప్రభుత్వం వేయలేదని బిల్లులు చెల్లించలేదని అంటున్నారు దీనికి ఎవరు బాధ్యత అని నిలదీశారు ఏఐటీసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ప్రతిసారి జీతాల కోసం ఆర్జించడం మొక్కుబడిగా జీతం వేయడం తప్ప రెగ్యులర్గా ఏదో ఒక తేదీనాడు జీతం చెల్లించడం లేదని అన్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్కి జిల్లా మెడికల్ ఆఫీసర్కి మెమోరాండం ద్వారా తెలియజేసినప్పటికీ కూడా పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు విధులేని సందర్భంగా శానిటేషన్ పని ఆపి నిరసన తెలియజేయడం జరుగుతుందని అన్నారు ప్రతి నెల మొదటి వారంలో జీతాలు చెల్లించాలని కరోనా నేపథ్యంలో పనిచేసిన కార్మికులకు కోవిడ్-19 వారియర్స్గా గుర్తించి ప్రభుత్వం ప్రకటించిన ఏరియర్స్ చెల్లించాలని వేతనాలు పెంచుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే అమలు చేయాలని జీతాలు చెల్లించాలని ప్రధాన డిమాండ్లతో నిరసన చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి ఎస్ రంగరాజు ఉపాధ్యక్షులు టి జీవన్ సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు మేము ఆరు వేలు కానీ చేస్తాము మేము 6,000 మాకు ఇబ్బందిగా ఉంటుంది 4 నెలలు 3 నెలలు కానించి మాకు జీతాలు సరిగ్గా ఇస్తాను కాదు అన్ని సిబ్బులు అడుగుతాము అది ఒకటి మాకు 16,000 జీతం మాకు ఇస్తానన్నారు అందరికీ కూడా ఆమాదించి ఇస్తాను మేము కష్టపడతాము రోగుల కాడ కానీ రోగుల కాడ కష్టపడిన మమ్మల్ని ఎవరు గుర్తింపు చేయలేదు 16,000 జీతం కూడా అప్పుడు సంవత్సరం అయ్యింది ఇస్తామన్నారు అది ఇవ్వలేదు అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి మా ఇల్లు మేము ఇలా గడుచుకోలేకపోతాను మేము ఎందుకే మేము ఇలా రోడ్ల మీద ఉన్నాం సార్ అంటే ఇదే ఇబ్బందులండి మాకు ఎప్పుడు కూడా 3 నెలలు 2 నెలలు పూర్తి అవుతాయి కానీ మాకు జీతాలు ఇవ్వటం లేదు కానీ నరకం కూడా మేము చేస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు సిబ్బంది లేదు కొంచెం కూడా మాకు ఆలోచించట్లేదు మాకు ప్రభుత్వం గుర్తించలేదు జీవో పాస్ అన్నది ఏ జీవో పాస్ లేదు ఏది లేదు ఒకసారి ఆసుపత్రికి వెళ్ళి చూడండి అధికారులైనా ఎవరైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ఒక్కసారి వెళ్ళి అలా చూడండి ఎలా ఉన్నదో అలాగలేదు మేము ఏదైనా ఊర్చేస్తామండి మేము చేసింది అంత మా కష్టం గుర్తించకపోతే ప్రభుత్వం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల బట్టి చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల బట్టి చేసినా కూడా మాకు గుర్తింపు లేదు నెల నెలకి ఇచ్చేటట్టు చేయండి అది ఒకటి జీవో పాస్ చేస్తామన్నారు ఆ జీతాలు కూడా పాస్ చేయలేదు చేశారు అన్నారు కొత్త జీవోలు వచ్చే అన్నారు వచ్చేంత మాటే కానీ రావడం ఎంతవరకు కనపదు ఆ పదార్థం మీద మా చేతులు కూడా పడలేదు ఇంతవరకు మా జీతాలు మాకు ఇచ్చిస్తే మా ఇచ్చేస్తే మా పనులు మేము చేస్తాం జిల్లాలో కరోనా నివారణ చర్యలలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేందుకు గత ఆగస్టు నెలలో జిల్లా యంత్రాంగం వివిధ విభాగాలకు నియామకాలు నిర్వహించింది అందులో భాగంగా సుమారు 1,000 మందిని ఆల్ఫా ఏజెన్సీ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో 6 నెలల పాటు పనిచేసేందుకు వీరికి నియామక పత్రాలు అందజేశారు కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు సేవలు అందిస్తే సంతృప్తినిస్తుందని అలాగే రాబోయే రోజులలో మెరిటేజీ మార్కులు కలిసి వస్తాయని ఆశించి పనిచేస్తున్న సిబ్బంది నేడు ఆకలితో అలమటించుకుపోతున్నారు కోవిడ్లో వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది కుటుంబ సభ్యులను విడిచిపెట్టి వచ్చిన నిరుద్యోగ యువత కరోనా కాలంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి మెరుగైన వైద్య సేవలు అందించారు అటువంటి కోవిడ్ క్యారియర్స్కు ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో నేడు రోడ్డెక్కారు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇల్లు తీసుకొని ఉన్న వీరు అద్దె చెల్లించలేక తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కష్టకాలంలో వైద్య సేవలు అందించిన మాకు జీతాలు చెల్లించని మహాప్రభు అని ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యపు సమాధానం రావడంతో వీరు జిల్లా అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఇప్పటికే డీసీహెచ్ఎస్ డిఎంహెచ్ఓకి వినతిపత్రం ఇచ్చి తమ గోడను వెలబిచ్చుకున్నా కూడా ప్రయోజనం లేకపోవడంతో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నారు. కోవిడ్-19లో భాగంగా అవుట్సోర్సింగ్ నియామకాలను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఎంపిక చేసినప్పుడు ఏజెన్సీల పుట్టు పూర్వతరాలు ఏమిటో తెలుసుకోవాల్సి ఉంది. అటువంటివి ఏమీ లేకుండా ఆతృతగా ఆర్భాటంగా నియామకాలు చేయించుకొని ఇప్పుడు వేతనాలు చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమని సభ్య సమాజం ప్రశ్నిస్తోంది. అత్యంత క్లిష్ట పరిస్థితులైన కరోనా సమయంలో విధులు నిర్వర్తించిన వారికి జీతాలు చెల్లించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ల్యాబ్ టెక్నీషియన్ అన్నమాట. సో మేము ఇప్పుడు జాయిన్ అయ్యి ఆగస్టులో రిక్రూట్మెంట్ అయ్యాము అవుట్సోర్సింగ్లో. సో ఇంతవరకు 5 మంత్స్ అవుతుంది. సో మాకు 6 మంత్స్ అని చెప్పేసి జాయిన్ చేసుకున్నారు, రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇంతవరకు 5 మంత్స్ అవుతుంది. 5 మంత్స్ నుంచి అసలు ఒక్క నెల కూడా మాకు శాలరీస్ లేవు. సో శాలరీస్ లేవు, సో ఎవరిని అడిగినా కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు అన్నమాట. సో ఎవరిని అడగాలి, ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అందుకని ఇది మూడోసారి అండి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము లెటర్ సబ్మిట్ చేయడం. సో అస 5 మంత్స్ నుంచి మాకు శాలరీ లేకపోవడం, చాలా ఇంట్లో అయినా సరే ఛార్జీలు కట్టుకొని చాలా దూరం నుంచి వస్తున్నారు. నెక్స్ట్ మరి చాలా ఇబ్బందులు ఉంటాయి, రూమ్ రెంట్కి అని చెప్పేసి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంతవరకు కూడా ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సో ఎవరిని అడిగినా పట్టించుకోవట్లేదు అనమాట. ఇచ్చాము డిఎంఎన్ ఇచ్చాము, తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చాము. అంత అంటే ఎంతవరకు ఇచ్చాము అంతవరకు అందరికీ ఇచ్చాము అనమాట. మేము మొత్తం అందరు కలిపి 1000 డబ్బా ఉన్నామండి, 1000 డబ్బా ఉన్నాం మొత్తం అంతా కలిపి. తర్వాత ఉంటుంది లేదు అనేది అప్పుడు చూసుకుందాం అని చెప్పారు. ఎవ్రీ మంత్ శాలరీస్ ఇస్తామని అయితే చెప్పారు. అయితే ఇప్పటికి 5 మంత్స్ అవుతుంది, ఒక్క రూపాయి కూడా మాకు శాలరీస్ ఇవ్వలేదు. ఇక్కడ చాలామంది దూర దూరాల నుంచి వచ్చి ఇక్కడ రూములు తీసుకొని రెంట్లు కొంటున్నారు. వాళ్ళు రూమ్ రెంట్లు కూడా పే చేయలేదు 5 మంత్స్ నుంచి. వాళ్ళు ఓనర్స్ ఊరుకోవట్లేదు. మేము శాలరీస్ కోసం కాల్ చేస్తుంటే మీ అకౌంట్కే వస్తాయి, మీరు చెక్ చేసుకోండి, వస్తే తీసుకోండి, లేకపోతే లేదు, మాకు సంబంధం లేదు అని ఆల్ఫా ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు ఎంత కామ్గా మాట్లాడి రిక్రూట్మెంట్ చేసుకున్నారు, ఇప్పుడు మేము అడిగితే ఎవరూ కూడా మాట్లాడట్లేదు. ఇక్కడ నుంచి డీసీహెచ్ నుంచి డిఎంహెచ్ఓ ఇప్పుడు కలెక్టర్ గారు, ఇది మూడోసారి సార్ ముగ్గురికి.